హై వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్స్ అట్ 11 AM. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే ఈరోజు స్టాక్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డేని పాజిటివ్ ఫ్లాట్ నోట్తో ప్రారంభించాయని చెప్పొచ్చు. ఇంకా ఓపెనింగ్ తర్వాత నుంచి కూడా మార్కెట్స్ జస్ట్ ఒక స్లైట్ కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా ఎగైన ఒక మంచి అప్ట్రెండ్ మార్నింగ్ వచ్చిన అప్ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ మార్కెట్స్ ట్రేడ్ అవుతుండడం అనేది చూస్తున్నాము. ఇంకా సెన్సెక్స్ విషయానికి వస్తే నిన్నటి క్లోజింగ్కి 41 పాయింట్స్ అప్సైడ్తో 35,287 వద్ద ఓపెన్ అవ్వగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే 103 పాయింట్స్ అప్సైడ్తో 35,349 వద్ద ప్రజెంట్ సెన్సెక్స్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ప్రీవియస్ క్లోజింగ్కి 25 పాయింట్స్ అప్సైడ్తో 10,741 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే 35 పాయింట్స్ పాజిటివ్ నోట్తో 10,752 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి 42 పాయింట్స్ అప్సైడ్తో 26,173 వద్ద ఓపెన్ అవ్వగా ప్రజెంట్ చూసుకున్నట్టయితే 88 పాయింట్స్ పాజిటివ్ నోట్తో 26,219 వద్ద ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మార్నింగ్ నియర్లీ ఒక 0.5% వరకు అప్సైడ్లో ట్రేడ్ అయిన మిడ్ క్యాప్ బై స్టాక్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే కరెక్షన్ మోడ్లో ట్రేడ్ అవుతూ ఉండడం అనేది చూస్తున్నాము. ప్రజెంట్ డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ని డామినేట్ చేస్తూ ట్రేడ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ అరౌండ్ 780గా ట్రేడ్ అవుతుంటే డిక్లైన్సెస్ 843గా ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసినట్టయితే ఏషియన్ పెయింట్స్ 5.28%, హెచ్పిసిఎల్ 3.17%, బజాజ్ ఫైనాన్స్ 1.84%, యూపీఎల్ 1.72% అండ్ బీపీసీఎల్ 1.5% వరకు పాజిటివ్ నోట్తో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక నిఫ్టీ లూజెస్లో కనుక చూసుకున్నట్టయితే ఐడియా సెల్యులర్ 6.86%, భారతీ ఎయిర్టెల్ 4.71%, సన్ఫార్మా 2.14%, హీరో మోటోకో 1.21% అండ్ భారతీ ఇన్ఫటెల్ 1.12% చొప్పున నెగిటివ్ బెస్లో ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే షాంఘై కాంపోజిట్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. లైక్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 3 పాయింట్స్ చొప్పున నెగిటివ్ వేస్లో ట్రేడ్ అవుతుండగా నికే 208 పాయింట్స్, ట్రైటమ్స్ 22 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 376 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 107 పాయింట్స్ అండ్ కొస్పి 15 పాయింట్స్ చొప్పున పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ విషయానికి వస్తే అరౌండ్ 40 పాయింట్స్ పాజిటివ్ వేస్లో 10,772 వద్ద ప్రజెంట్ ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే ఎంఫసిస్ 5.75%, కంటైనర్ కార్ప్ 3.30%, జిందాల్ స్టీల్ 3.09%, టాటా కమ్యూనికేషన్స్ 2.82% అండ్ టీవీఎస్ మోటార్స్ 1.90% చొప్పున పాజిటివ్ వేస్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తున్నట్టయితే వాస్కోన్ ఇంజనీర్ 9.37%, వెల్స్పన్ ఇండియా 6.17%, హింద్ కాపర్ 5%, దెన్ నెట్వర్క్స్ 4.5% అండ్ ఐడిఎఫ్సి 3.5% వరకు పాజిటివ్ మొమెంటంలో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9959555116 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ శేషు గారు. హలో అండి. మార్కెట్స్ చూసుకున్నట్టయితే వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డేని ఈరోజు పాజిటివ్ నోట్తో ప్రారంభించాయని చెప్పవచ్చు. ఓవరాల్గా ఈ వీక్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మార్కెట్స్ కంటిన్యూస్ కొంత పాజిటివ్ స్ట్రెంత్లోనే పాజిటివ్ స్ట్రెంత్ని కొనసాగిస్తూ ట్రేడ్ అవడం అనేది చూస్తున్నాము. ఫ్యూ పాయింట్స్ వరకు కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ కూడా మార్కెట్స్ ఓవరాల్గా కొంత ఫ్లాట్ ధోరణిలోనే ఈ వీక్ అంతా కూడా ట్రేడ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఈరోజు కూడా చూసుకున్నట్టయితే పాజిటివ్ నోట్తో ఓపెన్ అయినప్పటికీ ఆ తర్వాత మార్నింగ్ వచ్చిన అప్ట్రెండ్ అనేది మార్కెట్స్ కంటిన్యూ చేస్తూ కొనసాగడం అనేది మనం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ఈరోజు మీరు అన్నట్టుగా మార్కెట్స్ కానీ చూసుకుంటే ఒక గ్యాప్, చిన్న గ్యాప్ అప్ వచ్చింది. ఆ తర్వాత అక్కడ నుంచి కొంచెం కరెక్షన్ కూడా వచ్చిందండి. ఇంటర్డేలో ఫస్ట్ ఒక 30-45 మినిట్స్ దాదాపు అన్ని స్టాక్స్ కూడా హై నుంచి మెజారిటీ స్టాక్స్ కరెక్ట్ అయినాయి. తర్వాత మళ్ళీ మార్కెట్ రీబౌండ్ కావడం చూస్తున్నాము. బై అండ్ లార్జ్ గ్లోబల్గా చూస్తే చాలా వరకు దాదాపు అన్ని ఇండస్ట్రీస్లో చాలా స్ట్రాంగ్గా మనకి ఉండడం చూస్తున్నాము. మరి ముఖ్యంగా హ్యాంగ్సింగ్ లాంటిది 400 పాయింట్స్ దాకా ర్యాలీ చూసాము. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ కూడా గ్లోబల్ మన అంటే ఏమైనా, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. దాని కారణంగా అన్నీ కూడా ఏంటంటే చాలా బాగున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. దాని కారణంగా మన మార్కెట్ కూడా ఈరోజు గ్యాప్ అప్లో పెరగడం చూసాము. ప్రస్తుతానికి మనకి ఈవెన్ ఇటు డొమెస్టిక్గా కూడా చూసుకుంటే మన ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, కర్ణాటక ఎలక్షన్స్, ఎగ్జిట్ పోల్స్ అనేది రేపు రావడం జరుగుతుంది, రేపు ఈవినింగ్. అదేవిధంగా దాని ప్రభావం ఎంతో కొంత మండే ఉండొచ్చు. బట్ బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే మాత్రం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంది. మార్కెట్స్ మనకి ఎంత పెరిగినా కూడా డిక్లైన్స్ అడ్వాన్స్ కానీ చూసుకుంటే మెజారిటీ రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం కంటిన్యూ చేయమని చెప్తాను లాంగ్స్ ఉన్న వాళ్ళని. అయితే మిడ్ క్యాప్లో మనకి ఆశించిన స్థాయిలో మనకి పెరగడం అనేది కనపడలేదు.
మిడ్ క్యాప్ స్టాక్స్లో ఓన్లీ ఒక ఇండెక్స్ పరంగా మనకి స్టాక్స్ కొత్తగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏషియన్ పెయింట్స్ ఒకటి బాగా పెరగడం చూసాము. సో ఒక్కొక్క ఇండెక్స్ స్టాక్స్ స్ట్రాంగ్ అవుతున్నాయి. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి వీక్ ఉన్నది, స్ట్రాంగ్ అయింది. అదేవిధంగా రిలయన్స్ ఒకటి స్ట్రాంగ్ అయింది. ఈ విధంగా ఇండివిజువల్ స్టాక్స్ కారణంగా నిఫ్టీ అనేది స్ట్రాంగ్ ఉంది. ఇంకా ఈరోజు వీక్ అయిన స్టాక్స్లో భారతీయ ఎయిర్టెల్ ఒకటి, సన్ఫార్మా లాంటివి ఈరోజు బాగా వీక్ ఉన్నాయి. సన్ఫార్మా ఇంకోటి ఈరోజు కొత్త ఇన్ని రోజులు ఒక రేంజ్లో ఉండేది, ఆ రేంజ్ బ్రేక్ డౌన్ చూసాం సన్ఫార్మా, అంటే 480 లెవెల్స్కి రావడం చూసాం. 486 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది సన్ఫార్మా ఉన్న ఫార్మా కంపెనీస్లో చాలా వీక్ ఉంది, ఇంకా ఫర్దర్ లోస్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సన్ఫార్మా మీద ఎవరైనా లాంగ్ ఉంటే ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. బై అండ్ లార్జ్ ఈరోజు మాత్రం క్లోజింగ్ వరకు కూడా బాగానే ఉండొచ్చు. అటు బ్యాంక్స్ కూడా పర్లేదు, బ్యాంక్స్లో మిక్స్డ్ ఉన్నాయి. అంటే బాగా పెరిగిన బ్యాంక్స్ పెద్దగా లేకపోయినా కూడా అన్నీ కూడా ఫ్లాట్గా మిక్స్డ్గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఒక 100 పాయింట్స్ ఉంది, అయితే 26,000 పైన 26,200 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉండొచ్చు. ఓవరాల్గా అంటే ఇవన్నీ పక్కన రెసిస్టెన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా క్లోజింగ్ కూడా బాగానే ఉండొచ్చు ఇండెక్స్ పరంగా. అయితే మిడ్ క్యాప్ స్టాక్స్లో ఆశించిన స్థాయిలో కరెక్ట్ పెరుగుతాయితే నేను అనుకున్నాను. ఒక అన్ని కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు అనంతపురం నుండి, వేణు. హలో, నమస్తే వేణు, చెప్పండి. స్టాక్ ఏంటన్నారు వేణు? ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, ఏ లెవెల్లో తీసుకున్నారు? 800 షార్ట్ టర్మ్ వ్యూతో తీసుకున్నారు. ఓకే, జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్ బాగా స్ట్రాంగ్ ఉందండి ఓవరాల్గా. మీరు 800లో తీసుకున్నారు ఒక, అంటే మీరు షార్ట్ టర్మ్ వ్యూతో అయితే మీరు ప్రస్తుతానికైతే స్టడీగా ఉంది స్టాక్. మీరు ఎంత కొంత స్వల్ప ప్రాఫిట్లో ఉన్నారండి. ఒక్కసారి రిజల్ట్ పరంగా చూడాల్సి ఉంటుందండి ఒక్క నిమిషము. టెక్నికల్గా ఒక డౌన్ ట్రెండ్ నుంచి మనకి కొంచెం అప్ ట్రెండ్కి అయితే ఒక స్వల్ప అలాగా షార్ట్ టర్మ్కి, అంటే షార్ట్ టర్మ్కి పర్లేదు ఒక ట్రెండ్ అప్ ట్రెండ్ వచ్చింది. ప్రస్తుతానికి కంటిన్యూ చేయండి. ఓవరాల్ ఫార్మా స్టాక్స్ అంతా ఎంకరేజింగ్ లేదు, అయితే రిజల్ట్ మాత్రం చాలా ఎక్స్ట్రాటరీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి రిజల్ట్. మీరు కంటిన్యూ చేయండి, జూబ్లెంట్ కంటిన్యూ చేయండి. జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ కూడా బాగానే రిజల్ట్ వచ్చాయండి. ఇదే గ్రూప్కి చెందిన స్టాక్ జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్. జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్ని మీరు కంటిన్యూ చేయమంటారు ఇన్వెస్ట్మెంట్గా. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. గుంటూరు నుండి నాగరాజు కాలర్ ఉన్నారు. హలో, 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 చెప్పండి నాగరాజు. రెండు కూడా లాంగ్ టర్మ్ తో తీసుకున్నారా షార్ట్ టర్మ్ తో? ఎంతలో తీసుకున్నారండి? ఓకే ఫ్రెండ్, మీరు ఫస్ట్ థింగ్ ఒకటి గమనించాలి, ఇన్వెస్ట్మెంట్కి మీరు 750లో తీసుకున్నారు, ఇప్పుడు 680లో ఉందండి. 700 నిన్న క్లోజింగ్, 688 నిన్న క్లోజింగ్. ఇది ఏంటంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ కండి. మీరు ఒక 50-60 రూపాయలు పడంగానే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫండమెంటల్గా మంచి స్టాక్ అండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఇంకోటి మీరు ఒకటి గమనించాలి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మార్కెట్ పడుతుంది అంటే, సారీ మార్కెట్ మిడ్ క్యాప్ సారీ ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా పడుతున్నాయంటే దానికి కారణం ఒకటేనండి, మిడ్ క్యాప్లో బయింగ్ లేదండి. ఒక ఓన్లీ ఇండెక్స్లోనే బయింగ్ ఉంది. వన్స్ మిడ్ క్యాప్లో బయింగ్ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ అన్నీ కూడా మీకు వితిన్ నో టైం, అంటే ఒక కొన్ని వారాల్లోనే మంచి ర్యాలీస్ వస్తాయండి. అది ఇప్పుడు చెప్పలేము, ఇప్పుడే మిడ్ క్యాప్లో బయింగ్ వస్తుందంటే నేను అనుకోను. కొన్ని రోజులు వీక్గా ఉండొచ్చు అండి, బట్ ఇన్వెస్ట్మెంట్కి మీరు ఇంకా మీరు కొనుక్కోవాలంటే మంచి కరెక్షన్స్లో కొనుక్కోండి. ఒక 5-6% కరెక్ట్ కాగానే మీరు కొనాల్సిన యావరేజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక మంచి మార్కెట్ కూడా హైలో ఉంది కాబట్టి, మధ్యకాలం హైలో
ఇక్కడ నుంచి మార్కెట్ కరెక్ట్ అయితే మీరు ఐఎఫ్బి అగ్రోని ఇన్వెస్ట్మెంట్గా కొంచెం కొనుక్కుంటూ పోండి, లాంగ్ టర్మ్కి బాగానే ఉంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. తిరుపతి నుండి సురేష్ కాలర్ ఉన్నారు. హలో, హలో, చెప్పండి సురేష్. పీసీ జ్యువెలర్స్ 280 అండి. సెకండ్ స్టాక్ ఏంటన్నారు? గ్రాఫైట్ ఇండియా. ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? ఓకే, చూడండి, పీసీ జ్యువెలర్స్ యావరేజ్ అయితే ఇది ఎంత అయిందంటే కన్ఫ్యూజన్ ఉందండి. పీసీ జ్యువెలర్స్ ట్రెండ్ అనేది మన చేతిలో లేదు. తర్వాత కంపెనీ మనకి బైబ్యాక్ ఆఫర్ కూడా ఉంది, 350 అనుకుంటాను. యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్స్ని క్లోజ్ చేయండి. కించి పెరగచ్చు, చెప్పలేము. ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా మనం గ్యారంటీగా ఏం చెప్పలేమండి. చాలా హై మధ్యకాలంలో అసలు ప్రతిరోజు ఆల్మోస్ట్ పీసీ జ్యువెలర్స్ న్యూస్లో ఉంటుంది. అటు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా మూవ్స్ అనేవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు 250-260 లెవెల్స్ దాటితే దీంట్లో మళ్ళీ 320-340 దాకా వెళ్ళొచ్చు. కాబట్టి ప్రస్తుతానికైతే మీరున్న పొజిషన్స్ని హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. తిరుపతి నుండి బాలాజీ కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, చెప్పండి. ఓకే అండి. 102 ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఇప్పుడు 102 టార్గెట్స్ ఇవన్నీ ఎట్లుంటాయంటే అండి, ఇవన్నీ మార్కెట్స్తో పోయే స్టాక్స్. ఇవి మార్కెట్స్ ఇక్కడ నుంచి ఇంతకుముందే నేను అనుకున్నట్టుగా మార్కెట్ నిఫ్టీ పరంగా ఎటువంటి పెద్ద ప్రాబ్లం అయితే కనపడలేదు నిఫ్టీలో స్టాక్స్కి. అయితే చిన్న స్టాక్స్ మాత్రం చాలా వీక్ ఉన్నాయి. అయితే పిటి లామినేషన్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉందండి. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఇది 102 ఆ లెవెల్ దాటి దానిపైన సస్టైన్ కాగలిగితే న్యూ హైస్ని కట్ చేయొచ్చు. అంటే 120 దాకా అక్కడికి వెళ్తుంది. అక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చండి. 120 దాటిందంటే లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ ఉండొచ్చు. అయితే ఇదంతా కూడా మార్కెట్ కండిషన్ బట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి శ్యామ్ సుందర్ కాలర్ ఉన్నారు. హలో, హలో, చెప్పండి శ్యామ్ సుందర్. స్టాక్ ఏంటన్నారు? షార్ట్ టర్మ్ కండి. చంబల్ అండ్ ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్ రిజల్ట్ బాగాలేదండి. కాబట్టి మీరు మరీ లాంగ్ టర్మ్ 1-1.5 ఇయర్ ఉద్దేశం ఉంటే ఇప్పుడు బాగా పడింది కాబట్టి కొనుక్కోవచ్చు. నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. అంటే బాగా పడినప్పుడు కొనుక్కోవడం అనే ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవడం 1-1.5 ఇయర్ కోసము కొనుక్కోవచ్చు. చెంబల్ కూడా కొనుక్కోవచ్చు అండి. చెంబల్ ఒక మీరు అయితే రిజల్ట్ నిన్న అంత ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్ అండి. పెద్ద ఏమి మనకి రిజల్ట్లో బాగా గొప్పగా వచ్చాయితే అని నేను అనుకోను. అట్లనే బాగా వచ్చాయి, బాగా రాలేదని కూడా చెప్పలేము. ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్ అనమాట. కాగా దాని గురించి స్టాక్ ఈరోజు ఒక 3.5% డౌన్ అయింది. మీరు కరెక్షన్స్లో ప్రస్తుతం షార్ట్ అండ్ వీకేనండి. ఈ స్టాక్ ఇంకా కొంచెం డౌన్ కావచ్చు, 166 కూడా రావచ్చు చెంబల్. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్కి మాత్రం కలెక్షన్స్లో కొనుక్కోండి అని చెప్తాను. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. గుంటూరు నుండి రమేష్ కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, చెప్పండి. ఓకే, ఓకే, ఓకే అండి. చూడండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఇది చూసుకుంటే డే హైస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. అయినా కూడా మీరు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. మార్కెట్స్ కూడా బాగా మనకి చూసుకుంటే చాలా వోల్టాలిటీ అనేది ఉంది. స్టాక్ ప్రైస్ పరంగా కూడా బాగా ఫాస్ట్గా మనకి తగ్గడం పెరగడం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ని హోల్డ్ చేయండి. 1240 ఆ లెవెల్ అంటే స్టాక్ పెరుగుతున్న కొద్దీ మీరు స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. స్లోగా మీరు ర్యాలీస్ వచ్చినప్పుడు నెక్స్ట్ వీక్లో మీకు మనకి ట్యూస్డే ఎలక్షన్ రిజల్ట్ ఉన్నాయి, అప్పటి వరకు మార్కెట్ కొంచెం బెటర్గానే ఉండొచ్చేమో అనిపిస్తుంది.
ఈ పెరుగుతున్నప్పుడే మీరు స్లోగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ మాత్రం పెంచుకుంటూ పోండి. ప్రస్తుతానికి దీనికి ఓవరాల్గా ఏంటంటే 12:20 దగ్గర దీనికి సపోర్ట్ ఉందండి. ఓవరాల్గా ఇది ఒక డౌన్ ట్రెండ్లో ఉంది, బాగా డౌన్ ట్రెండ్లో ఉందండి. 13 నుంచి ఫ్రీ ఫాల్ చూసాము కాబట్టి బెటర్ ఏంటంటే మీరు ఒక్కసారి ఎగ్జిట్ తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. మీ రేటుకి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకోండి. చాలా వరకు 90% ఎగ్జిట్ తీసుకోమంటాను. ఇప్పుడు వచ్చింది ర్యాలీ అనేది ఒక జస్ట్ ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెరగడం అనేది ఒక పుల్ బ్యాక్ ర్యాలీగా మనం అనుకోవచ్చు. ఓవరాల్ ట్రెండ్ అయితే చాలా వీక్ ఉంది, సెల్ అండ్ ర్యాలీ స్టాక్ అండి ఇది కాబట్టి ఎగ్జిట్ తీసుకోండి ఒకసారి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. రామగుండం నుండి శ్రీధర్ కాలర్ ఉన్నారు. హలో. షార్ట్ టర్మ్కా లాంగ్ టర్మ్కా శ్రీధర్? రిలయన్స్ గ్రూప్లో మనం రిపీట్గా చెప్తూనే ఉన్నాము, వద్దని చెప్తానండి. ఏడీఐజీ గ్రూప్లో స్టాక్స్ అన్నీ కూడా వీక్ ఉన్నాయి. ఇవి బాగా మార్కెట్ పడుతున్నప్పుడు పార్టిసిపేషన్ చాలా ఫాస్ట్గా పడుతున్నాయండి, పెరిగేటప్పుడు అంత పెరగటం లేదు కాబట్టి వీక్ వికెట్ మీద ఉన్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రాని వద్దంటాను. లుపిన్ మాత్రం మీరు తీసుకోవచ్చండి. లుపిన్ లాంగ్ టర్మ్ వ్యూతో మీరు ఇది కూడా టెక్నికల్ పాయింట్లో మాట్లాడుకుంటే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే బాగా వీక్ ఉంది, బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా లుపిని మీరు కొనుక్కోవచ్చు. ఓకే అండి. కాల్స్తో ఆల్టర్నేటివ్గా ఫ్యూ మెయిల్స్ కూడా చూద్దాము. ప్రశాంత మెయిల్ చేశారు, టైమ్ టెక్నో ప్లాస్ట్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ ఒక 25% లాస్లో ఉన్నాను, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ చేయమంటారా? టైమ్ టెక్నో ప్లాస్ట్ హోల్డ్ చేయండి. ఫండమెంటల్గా మంచి కంపెనీనే, అందులో డౌట్ లేదు. మీరు హయ్యర్ లెవెల్స్లో కొని ఉండొచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ కోసం టైమ్ టెక్నోప్లాస్ట్ మీరు హోల్డ్ చేయండి. ప్రస్తుతం మనం గమనించాలి దాదాపు అన్నీ కూడా అన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ చాలా వీక్ ఉన్నాయండి. తర్వాత ఇది టైమ్ టెక్నోప్లాస్ట్కి ఇంకొక బ్యాడ్ న్యూస్ నెగిటివ్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ పెరగడం అండి. క్రూడ్ ఆయిల్ పెరగడం అనేది దీనికి నెగిటివ్, ఇన్పుట్ కాస్ట్ బాగా పెరుగుతుంది కాబట్టి అది ఒక నెగిటివ్, దాని కారణంగా స్టాక్ పడింది. మళ్ళీ వన్స్ బుల్ మార్కెట్లో ఇది బాగానే ఉంటుంది, హోల్డ్ చేయొచ్చు, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. నాగలక్ష్మణమూర్తి మెయిల్ చేశారు, రాడికో కైతన్, ఐఎఫ్పి ఆగ్రో అండ్ గ్లోబల్ స్పిరిట్స్ ఈ మూడు కూడా కరెంట్ లెవెల్స్లో తీసుకొచ్చుంటారా? కొంచెం ఆగండి అండి, అన్నీ కూడా హోల్డ్ చేయొచ్చు, అన్నీ కూడా కొనుక్కోవచ్చు అండి. మీరు చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా కొనుక్కోవచ్చు, అయితే కొంచెం కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇప్పుడు ఈ లెవెల్లో వద్దు, కొంచెం కరెక్షన్స్లో కొనుక్కోండి. జ్యోతుల శ్రీనివాస్ మెయిల్ చేశారు, హెల్త్ కేర్ గ్లోబల్ లాంగ్ టర్మ్తో ఈ లెవెల్లో బై చేయొచ్చుంటారా? ఈ స్టాక్ ట్రాక్ చేయటం లేదండి. ఇంకా నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. రావు మెయిల్ చేశారు, ఇండియన్ అక్రజల్స్ 2000 షేర్స్ని 17 రూపీస్లో తీసుకున్నాను, యాడ్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా, లేదంటే లాస్ ఏమైనా బుక్ చేయమంటారా? లాస్ బుక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి, ఇది మీకు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. ఈసారి రిజల్ట్ బాగుంటే మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇది ఏంటంటే ఒకటి గమనించాలి, ఇది చిన్న చాలా చిన్న స్టాక్ అండి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి స్టాక్స్లో. అప్పుడు మనం మొమెంటం కోసం చెప్పి ఉంటాము. ఓవరాల్ ఈసారి రిజల్ట్ బాగుంటే మీరు లాంగ్ టర్మ్కి బాగా ఓపిక ఉండాలండి. ఇంకా ఇండియన్ అక్రెడిట్స్లో రాఘవేష్ మెయిల్ చేశారు, అలంకిత్ 31లో 500 షేర్స్ తీసుకున్నాను, 3 మంత్స్ మీద హోల్డ్ చేయమంటారా లేదంటే సెల్ చేయమంటారా అని అడుగుతున్నాను. చూడండి, అలంకిత్ 3 మంత్స్తో మీరు సెల్ చేయడం బెటర్ అండి, ర్యాలీస్లో సెల్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ డౌన్ ట్రెండ్లో రాకముందే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. ఇటువంటి స్టాక్స్లో మళ్ళీ జాగ్రత్తగా ఉండాలండి, ఆ మూమెంటంలో మనం ఎంటర్ కావాలి ఎగ్జిట్ కావాలండి. ఓకే అండి. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. రమాదేవి మెయిల్ చేశారు, హట్కో 55లో తీసుకున్నాను, లాంగ్ టర్మ్ వ్యూతో ఇది ఇంకా యాడ్ చేయొచ్చుంటారా? వద్దండి, ఉన్న పొజిషన్ ఉంచుకోండి, ఉన్న పొజిషన్ ఉంచుకోండి, మళ్ళీ యాడ్ చేసుకోవడం అంత